ఆ ప్రేమికుడు మళ్ళీ పుట్టాడు తన ప్రేయసి ఆశ ఆశయం తీర్చడం కోసం. అదే తను ఎప్పటికైనా బెస్ట్ హీరో అవ్వాలని. ప్రస్తుతానికి కమెడియన్. ఈ జన్మలోనూ వాళ్ళు పరిచయం అయ్యారు. ఆ అమ్మాయి అతని యాక్టింగ్ కెరీర్కి స్ఫూర్తిగా నిలిచే ఆశాదీపమైంది. మా టీవీ వాళ్ళు సినిమా పార్ట్స్ ఫంక్షన్ చేస్తున్నారట కదండి. చాలా బ్రహ్మాండంగా చేస్తారండి. అక్కడికి హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు పెద్ద పెద్ద కళాకారులు ఒక్కొక్కసారి ముఖ్యమంత్రులు కూడా వస్తుంటారంటండి. కానీ అంత పెద్ద కళాకారుల మధ్యన అవార్డు తీసుకోవడం అంటే మామూలు విశేషం కాదండి. రాసిపెట్టి ఉండాలండి. అంతమంది పెద్దవాళ్ళు ఎదుట తోటి కళాకారుల సమక్షంలో పర్ఫార్మెన్స్ ఇవ్వటం అంటే జాతకంలో రాసిపెట్టి ఉండాలండి. మీరు ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళారండి? లేదండి. ఒకసారి టీఆర్ఓ పాస్ ఇచ్చారండి. వెళ్దాం అనుకున్నాను కానీ ఆటోకి డబ్బులు లేవండి. ఉండాలండి ఉండాలండి. ఈసారి జరగబోయే ఫంక్షన్కి నా దగ్గర కొన్ని వీవీఐపీ పాసులు ఉన్నాయి, వెళ్దురుగాను. మీ దగ్గర వీఐపీ పాసులా? ఇదేనండి, లక్స్ అండి సింబోవర్స్ 2010 సెలబ్రిటీ డ్యాన్స్ బై రాఖీ సావంత్. అంత గొప్పవాడండి, మంచి ఫిగర్ అండి, అదే మంచి డ్యాన్సర్ అండి. ఓ మెలడీ బాయ్ కార్తిక్ సింగర్. ఓ బెస్ట్ డైరెక్టర్ నామినేషన్ కృష్ణవంశీ మహాత్మా రాజమౌళి మగధీర. మంచి డైరెక్టర్స్ అండి ఇద్దరు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి. గ్రేట్ పర్సన్ అండి, గొప్ప రైటర్. బెస్ట్ కమెడియన్ నామినేషన్ అవార్డ్ బ్రహ్మానందం. మంచి కమెడియన్ అండి. బెస్ట్ కమెడియన్ నామినేషన్ ఎవరైనా ఎప్పుడైనా ఆలి. ఈయన కూడా చాలా మంచి ఆర్టిస్ట్ అండి. నేను ఆ ఉద్దేశం కాదండి. బాలు ఏంటి చిన్నపిల్ల? నాకు అలవాటు. నాట్యం నమక చమక.